వెల్కమ్ టు బాలగాంధర్వం. సో ఈరోజు ఎపిసోడ్లో మనతో పాటు ఇద్దరు చిన్నారులున్నారు. సో మొదటగా ముద్దు ముద్దు మాటలతో శ్రీనివాస రాఘవన్ ఉన్నాడు, అండ్ సెకండ్ మంచి మంచి కీర్తనలు పాటలు పాడి మంచి మ్యూజిక్ నేర్చుకుంటున్న, ఇప్పుడే నేర్చుకుంటున్న అనన్య కూడా మనతో పాటు ఉంది. హాయ్ అనన్య. హాయ్. అండ్ శ్రీనివాస రాఘవన్, హాయ్. హాయ్. వెల్కమ్ టు భారత్ టుడే. సో ఇంటర్వ్యూ ఫస్ట్ టైమా? నీకు కూడా ఫస్ట్ టైమా? సో నీ బొట్టు చాలా బాగుంది, ఎవరు పెట్టారు? నా తాతయ్య. మీ తాతయ్య పెట్టారా? సో నీకు నీ మదర్ టంగ్ ఏంటి? తమిళ్. తమిళ్. తెలుగు వచ్చా మరి? నేను తెలుగులోనే మాట్లాడతా. కొంచెం కొంచెం. కొంచెం కొంచెం వచ్చా? హిందీ ఇంగ్లీష్ వచ్చా? హిందీ రాదు, ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ వస్తుందా? సో ఇంగ్లీష్ ఎవరు నేర్పించారు నీకు? స్కూల్లోనే. తెలుగు? స్కూల్లో కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. ఓకే. తమిళ్ ఇంట్లో నేర్చుకున్నావా? తమిళ్ మదర్ టంగే. ఓకే. సో మమ్మీ డాడీ నేర్పించారా? ఓకే. మరి నువ్వు ఇంత ముద్దుగా మాట్లాడుతున్నావు, మరి పాటలు పాడతావా? ఏం పాటలు పాడతావు? శ్రీగణనాథ, ముత్తుగారే, నోటు స్వరం, కుందగౌరవ్. ఓకే, ఇవన్నీ వచ్చా? సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు మ్యూజిక్? ఒక 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు. సో రోజు నేర్చుకుంటున్నావా? ఆ రోజు నేర్చుకుంటున్నా. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? మల్లాడి శశివదన గారు, ఇంకా ఒక టీచర్ కూడా ఉన్నారు, ఎస్కే వెంకటాచారి గారు. ఓకే, వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకుంటున్నావా? సో వీళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటున్నావు, వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటున్నావు? శశివదన మ్యామ్ దగ్గర గీతాస్ నేర్చుకుంటున్నా, థర్డ్ లెసన్. ఓకే. ఇప్పుడే స్టార్ట్ చేశాం. ఎస్కే వెంకటాచారి గారి దగ్గర థర్డ్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో మరి ఎక్కడ చదువుకుంటున్నావు, ఏ స్కూల్లో? గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఉప్పల్ క్యాంప్స్. ఓకే. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. అంటే నీ ఏజ్ ఎంత? 7 ఇయర్స్. ఓకే, 7 ఇయర్స్. అంటే 6 ఇయర్స్ ఏజ్ నుంచే నువ్వు నేర్చుకుంటున్నావు. సో మాటలు అన్నీ వస్తున్నాయా? మరి మాటలు తక్కువ మాట్లాడతావా, ఇంట్లో బాగా మాట్లాడతావా? బాగా మాట్లాడతా. మరి ఇక్కడేంటి చాలా తక్కువ మాట్లాడుతున్నావు? తెలీదు. తెలీదా? ఓకే. అండ్ అనన్య, సో నువ్వే క్లాస్? నేను లోటస్ లాబ్లో చదువుతున్నాను, 6th క్లాస్. 6th క్లాస్. ఓకే. సో మ్యూజిక్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు సంగీతం? మ్యూజిక్ నేను 2nd 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటావు. సో 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు. ఓకే. సో నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు, ఎంతవరకు నేర్చుకున్నావు? ఇప్పుడు అన్నీ అయిపోయి వర్ణాల దగ్గరకు వచ్చాను, ఎండింగ్ పాయింట్. ఓకే. ఆ తర్వాత? ఆ తర్వాత కీర్తనాలు అయితే ఎక్కువగానే ఉంటాయి, దాని తర్వాత ఎక్కువగా ఎంఏలో వెళ్ళిపోతాను. సో నువ్వు ఇప్పుడు 6th క్లాసా? ఓకే. సో స్టడీస్ చేస్తూ మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నావు. సో నువ్వెవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నేను మల్లాది శశివర్ధన గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. ఒక్కళ్ళ దగ్గర? ఓకే. సో బాగా చెప్తారా? చాలా బాగా చెప్తారు. సో మరి మాకోసం ఫస్ట్ ఏం పాట పాడతావు? ఓకే, అంటే వినాయక చవితి టైం కాబట్టి, గణేష్ నవరాత్రులు కాబట్టి, సో వినాయకుడికి సంబంధించి ఒక పాట కానీ కీర్తన కానీ. శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాదం భజామ్యహం, శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాదం భజామ్యహం, భజామ్యహం. శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం, కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం, శ్రీకంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం, శ్రీ గణనాథం భజామ్యహం, భజామ్యహం. రంజితనాటకరంగతోషణం సింజితవరమణిమయ భూషణం, రంజితనాటకరంగతోషణం
సింజిత వరమణిమయ భూషణం ఆంజనేయ అవతారం సుభాషణం ఆంజనేయ అవతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజపాలం కుంజరముఖం త్యాగరాజపాలం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం భజామ్యహం భజామ్యహం. వెరీ గుడ్, చాలా బాగా పాడుతున్నావు అండ్ వాయిస్ కూడా చాలా బాగుంది. నీ వాయిస్ చాలా కాన్సన్ట్రేషన్ తోటి మంచిగా నీట్గా పాడుతున్నావు. సో అక్క బాగా పాడిందా అనని? నువ్వు అలాగే పాడతావా? సో నువ్వేం పాడతావు? వినాయకుడికి సంబంధించి పాడతావు? శ్రీగణనాథం. ఓకే, పాడేసి. శ్రీగణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరివదనాలంబో ధరల కుమికర అంబాసుత అమర వినుత సిద్ధ చానన ఘన సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబో ధరల కుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదరల కుమికర అంబాసుత అమర వినుత. చాలా ముద్దుగా పాడుతున్నావు నువ్వు. ఏమంటారు నువ్వు పాడితే అందరూ? నీకే నువ్వు పాడితే బాగుందంటారా లేకపోతే బా వాళ్ళే నువ్వు వెళ్ళిపోయి కంచి అంటారా? ఏమంటారు బాగుందంటారా? ఏదైనా అంటారా? సో నువ్వు ఎక్కడ ఎక్కువ పాడతావు? మమ్మీ డాడీ దగ్గర లేకపోతే స్కూల్లోనా లేకపోతే గురువు గారి దగ్గర? గురువు గారి దగ్గర పాడతావు. సో ఏమంటారు నువ్వు బాగా పాడినప్పుడు? బాగా పాడినా అంటారు. బాగా పాడేమంటారా? సో మమ్మీ డాడీ ఏమంటారు అప్పుడు? నువ్వు బాగా పాడినావు, ముద్దుగా పాడావు అంటారా? సో ఇప్పుడు నేను అదే అన్నా, ముద్దుగా పాడావు, చాలా ముద్దుగా పాడావు. సో మాటలు తక్కువ మాట్లాడతాం, పాటలు ముద్దుగా పాడుతున్నావు. సో మరి మీ ఫ్రెండ్స్ ఏమంటారు? మరి ఫ్రెండ్స్ ఏమన్నారు? వాళ్ళ దగ్గర పాడావా? వాళ్ళ దగ్గర ఏం పాడతావు? సినిమా పాటలు పాడతావా? నాకు సినిమా పాటలు తెలియదు. పాటలు తెలియదా? ఓకే, పెద్ద అయ్యాక ఏమవుతావు? డాక్టర్ అవుతావా? హార్ట్ స్పెషలిస్ట్ అవుతావా? సో అప్పుడు మరి పాటలు? పాటలు కూడా కొంచెం నేర్చుకుంటా. ఏది ఆపరేషన్ చేసుకుంటూ పాటలు పాడతావా? నాటలవు పాటలు నాటలవుడా? మరి ఎట్లా? ఇంటికి పోయి పాడతా. ఓకే, ఆపరేషన్ అయ్యాక చేతులు కట్టుకొని ఇంటికి వెళ్ళి పాడతావా? ఓకే, వెరీ గుడ్. అండ్ అనన్య, నువ్వేమవుతావు అనుకుంటున్నావు పెద్దగా అయ్యాక? డాక్టర్ అవుతావా? సో మీరంతా డాక్టర్లు అవుతారు, మరి సింగర్లు ఎవరు అవుతారు? రెండు అవుతారా? ఓకే. సో నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు స్టడీని అండ్ సంగీతం నేర్చుకోవడాన్ని? స్టడీ అయితే ఎప్పుడూ చదువుతూనే ఉంటాం కదా, ఇదైతే ఒక 1 అవర్లో అయితే మ్యూజిక్ అయితే కొంచెం పర్ఫెక్ట్ వస్తుంది, పర్ఫెక్ట్నెస్. అలా ప్రాక్టీస్ చేస్తే ఇంకా. సో ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుంటావు నువ్వు, ఇంటి దగ్గర లేకపోతే గురువుగారి దగ్గరేనా? గురుగారి దగ్గర ఎక్కువ చేస్తాను నేను. ఓకే, ఇంటి దగ్గర కొంచెం తక్కువగా. ఎందుకట్లా? ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండదా? స్టడీస్లోనే ఎక్కువగా టైం తీసుకుంటుంది స్టడీస్. ఓకే, మరి నీకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు మ్యూజిక్ నేర్చుకోవడానికి? మదరా, ఫాదరా? పేరెంట్స్, బోత్. బోత్, ఓకే. సో ఏమంటారు వాళ్ళు అంటే నువ్వు పెద్దగా ఏమవ్వాలి అంటే ఎట్లా ప్లాన్ చేశారు నీ గురించి? డాక్టరే ఎక్కువగా అవుదామని అనుకుంటున్నారు వాళ్ళు కూడా, సింగర్ జస్ట్ లైట్గా చూసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, బట్ 3 ఇయర్స్ నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు, బాగా పాడుతున్నావు. సో చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి పాడుతున్నావు. సో నీకు ఎలా అనిపించింది ఇదంతా కూడా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఓకే, చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ నువ్వు ఎక్కడైనా
పర్ఫార్మెన్సెస్ ఇచ్చావా ఎక్కడైనా స్టేజ్? గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువగా ఇచ్చాను, గురుగారే తీసుకెళ్తారు ఎక్కువ అయితే. ఓకే, అంటే సోలోగా ఇవ్వలేదు? సోలోగా ఇప్పుడు ఇవ్వలేదు. ఓకే, ఇంకా ముందు ముందు సోలోగా ఇస్తాం అన్నమాట. ఓకే, సో గ్రూప్ పర్ఫార్మెన్స్ లో ఎంతమంది ఉంటారు మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు? 10 మెంబర్స్ అయితే మినిమం ఉంటారు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు. సో అందరూ బాగా పాడతారా, ఎవరైనా తప్పులు పోతాయా అందులో? అందరేం బాగా పాడరు, ఎవరన్నా ఒక తప్పు అయితే చేస్తారు ఖచ్చితంగా. ఓకే, మిగతా వాళ్ళ పాటతోటి కవర్ అయిపోతుంది. సో మరి నువ్వు అంటే నీకు ఏది ఇష్టమైన పాట ఇప్పటివరకు నువ్వు నేర్చుకున్న దాంట్లో, అంటే వర్ణాలు నేర్చుకున్నావు తర్వాత ఇంకా వర్ణాలే ఎక్కువగా ఇష్టం? ఓకే, వర్ణాలే ఎక్కువగా ఇష్టం. సో ఓకే, మరి మాకోసం నెక్స్ట్ ఏం పాడతావు? నెక్స్ట్ ఒక కీర్తన, అన్నమయ్య కీర్తన పాడుతున్నాను నేను. ఓకే. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నరసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నరసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు చెప్పించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు చెప్పించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ముంగిట విష్ణు మంత్రము మొగ్గిసుకుడు పఠించే, ముంగిట విష్ణు మంత్రము మొగ్గిసుకుడు పఠించే, వింగళమైన ఆకు నవ్వే వెంకటేశు మంత్రము, వింగళమైన ఆకు నవ్వే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, ఇన్ని మంత్రములకెల్లా ఇందిరా నాథుడే గురి, పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరా నాథుడే గురి, పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. నన్ను గావగలిగేవో నాకు గురుడియగాను, నన్ను గావగలిగేవో నాకు గురుడియగాను, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెరీ గుడ్, చాలా బాగా పాడుతున్నావు, చాలా ప్లెజెంట్గా ఉంది, మంచి వాయిస్, చాలా కాన్సన్ట్రేషన్, ఇందాక అన్నట్టుగా చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చాలా బాగా పాడుతున్నావు. మంచి సింగర్ అవుతావు నువ్వు పెద్దగా, మంచి క్లాసికల్ సింగర్ అవుతావు. అండ్ సినిమా పాటలు అంటే ఇష్టమా? ఓల్డ్ సాంగ్స్ అంటే ఎక్కువగా పాడతావు? పాడతావాను ఓల్డ్ సాంగ్స్, ఒక్కటి కూడా రాదు కానీ ఇష్టం. బట్ నువ్వు 3 ఇయర్స్లో
తక్కువ నేర్చుకున్నావా ఎక్కువ నేర్చుకున్నావా ప్లస్ స్టడీస్ కూడా ఉన్నాయి కదా, సో నీకు ఇది ఈజీ అనిపించిందా హార్డ్ అనిపించిందా? స్టడీస్ కంటే సంగీతమే చాలా ఈజీ ఉంటుంది. అవునా? అండ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా సంగీతం? అదే స్టడీస్ అయితే కొంచెం మైండ్ అటేటో పోతుంది. ఓకే, అదే సంగీతం అయితే చాలా ప్లెజెంట్గా హ్యాపీగా నేర్చుకుంటూ ఉంటాం. అండ్ నీకు ఎలా అనిపిస్తుంది, నీకు స్టడీస్ ఈజీయా లేకపోతే సంగీతమా? సంగీతం. సంగీతం ఈజీయా? మాట్లాడడం ఈజీగా పాడడం ఈజీగా నీకు? పాడడం. అందుకే పాడుతున్నావు కానీ మాట్లాడట్లేదు కదా నాతోటి, సో ఏదైనా మాట్లాడు ఇప్పుడు. ఏదైనా మాట్లాడు. పాటలే పాడతావా? సో మాటలు మాట్లాడవా? మాట్లాడతా. మాట్లాడతావా? ఓకే, ఇప్పుడు మరి మాకోసం ఏం పాట పాడతావు ఫస్ట్? ముద్దుగారే. ముద్దుగారే యశోదను సరే పాడేసి. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిత్తరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిత్తరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న ఇన్ని కృష్ణుడు. చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారి యశోద ముంగిటి ముద్యము వీడు తిత్తరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద రతికేలి రుక్మిణికి రంగుమోవి పగడము మితి గో అర్ధనపు గోమేదికము. రతికేలి రుక్మిణికి రంగుమోవి పగడము మితిగో అర్ధనపు గోమేదికము. సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. గతియే మమ్మో గాచే కమలాక్షుడు. గతియై మమ్ము గాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముద్యము వీడు తిత్తరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద కాళింగుని తలలపై గప్పిన పుష్య రాగము ఏలైటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలపై గప్పిన పుష్య రాగము ఏలైటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము. పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము. బాలుని వలే తిరిగి
పద్మనాభుడు బాలుని వలే తెలిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముద్యము వీడు తిత్తరాణి మహిమల దేవకీ స్తుతుడు దేవకీ స్తుతుడు దేవకీ స్తుతుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ముద్దుగా పాడుతున్నాడు కదా అనన్య, ఎలా పాడుతున్నాడు? చాలా ముద్దుగా కృష్ణుడి పాట పాడుతున్నాడా లేకపోతే కృష్ణుడే వచ్చి పాడుతున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము. ఒక చిన్న కృష్ణుడు వచ్చి ముద్దు ముద్దుగా పాటలు పాడుతున్నాడు ఇక్కడ. కృష్ణుడు కాదా నువ్వు? కృష్ణుడి పాట మాత్రమే పాడావా? కానీ మాకు నీ నామాలు, నీ డ్రెస్సు అన్నీ చూస్తే కృష్ణుడిలాగే ఉన్నావు. సో కృష్ణాష్టమికి కృష్ణుడి వేషం వేసుకున్నావా? ఓకే, వేసుకోలేదా? ఎందుకు? మన మీ తమ్ముడు ఉన్నాడు కదా, మీ తమ్ముడికి వేశారా? వాడు వేసుకున్నాడా? ఓకే, మరి నువ్వు వేసుకోవచ్చుగా, నువ్వు కూడా ముద్దుగా పాడుతున్నావు ఒక ఫ్లూట్ పట్టుకొని. నేను పాడలే. పాడలేదా? కానీ మ్యూజిక్ క్లాస్ వచ్చేసి డ్రెస్ వేసుకున్నా. ఓకే, అక్కడ కృష్ణుడు డ్రెస్ వేసుకున్నావా? ఓకే, సో మంచిగా ఇంకా బాగా నేర్చుకో, ఇలాగే మంచి మంచి పాటలు కీర్తనలు అన్నీ నేర్చుకో, మంచిగా సంగీతం బాగా నేర్చుకో. కానీ సంగీతంలో కొంచెం టఫ్ పార్ట్స్ ఉన్నది. అవును, టఫ్ పార్ట్స్. అక్క చెప్పినట్టు ఈజీగా ఉంటుంది అది కూడా. ఎంత టఫ్ అయినా నువ్వు ఇష్టంగా పాడితే ఈజీగానే అనిపిస్తుంది. సో అలా ఈజీగా నేర్చుకో. అండ్ అనన్య, నువ్వు నీ హాబీస్ ఏంటి? ఎక్కువ అయితే ఆడడమే ఎక్కువ ఇష్టం. ఓకే, ఇంకా డాక్టర్ అవడం అయితే కొంచెం ఉంటుంది. ఓకే, కంపల్సరీ అంటే నీ గోల్ అయితే డాక్టర్ అవ్వడం, బట్ అట్ ద సేమ్ టైం నీ హాబీస్ ప్లస్ మ్యూజిక్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో పేరెంట్స్ ఏం చేస్తారు మరి, వాళ్ళు కూడా మ్యూజిక్లో ఉన్నారా? లేరు, చిన్నప్పటి నుంచి అసలు ఏం నేర్చుకోలేదు. కానీ నాకు మ్యూజిక్ నేర్పించాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. సో ఎందుకు అనిపించింది అట్లా వాళ్ళకి? వాళ్ళకి తెలియదు. సో నీకు మాత్రం బాగానే ఉంది, హ్యాపీగానే ఉంది మ్యూజిక్ నేర్చుకోవడం. సో మరి మాకోసం ఇప్పుడు ఇంకో పాట కానీ కీర్తన కానీ ఏం పాడతాం? ఇది కూడా అన్నమయ్య కీర్తననే. ఓకే, స్టార్ట్ చేస్తాం. తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు. తిరుదండెలపైనే గే దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. తిరుదండలపైనే గే దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. మురిసేనామును మూడో నాడు ముత్యాల పందిరి క్రింద, మురిసేనాముడో నాడు ముత్యాల పందిరి క్రింద, పొరి నాలుగో నాడు పువ్వు కోవెలలోన, పొరి నాలుగో నాడు పువ్వు కోవెలలోన, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు. రక్కన ఐదవ నాడు గరుడుని మీద, ఏకెను ఆరవ నాడు ఏనుగు మీద. రక్కన ఐదవ నాడు గరుడుని మీద, ఏకెను ఆరవ నాడు ఏనుగు మీద. చొక్కమై ఎడవ నాడు సూర్య ప్రభలోనను, చొక్కమై ఎడో నాడు సూర్య ప్రభలోనను, ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు, ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు.
కనక పుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచీ పదవనాడు పెండ్లి పీట కనక పుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచీ పదవనాడు పెండ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడింతి అలమేల్ వంగతో ఎనసి శ్రీ వెంకటేశుడింతి అలమేల్ వంగతో వనితల నడుమను వాహనాల మీదను వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిబల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. వెరీ గుడ్ అనన్య. సో చాలా బాగా సెలెక్ట్ చేశారు నిన్ను మీ పేరెంట్స్ మ్యూజిక్ కోసం. చాలా బాగా పాడుతున్నావు, మంచి స్టడీ ఉంది, అంటే నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు. సో మైన్యూట్ ఎలిమెంట్స్ని కూడా చాలా బాగా తీసుకొని కరెక్ట్గా పాడుతూ ఉన్నావు. అండ్ నువ్వు నోటు స్వరం పాడతాను అప్పటి నుంచి అంటున్నావుగా, పాడి వినిపిస్తావా? ఓకే పాడేసి. సగ్గ 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 మగరిస నీరి 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 గరిసని సగ్గ సగ్గ సరిగ మప మగరిస గరిసని సానిద పా మా మగ మాప సానిద పా మా పాప సానిద పా మా మగ మాప మగరిస గరిసని సాస వందే మీనాక్షి సరసిద వక్రే పర్ణే దుర్గే నట సురరుంద్రే శక్తి గురు గుహ పా రిణి జల రుహ చరణే సుందర పాండ్యార నందే మాయ సూరిద నాదారే సుందర రాజ సహోదరి గౌరీ శుభకరి సతతమహం. అయిపోయిందా? వెరీ గుడ్, చాలా ముద్దుగా పాడుతున్నావు నువ్వు. సో ఇలాగే ముద్దు ముద్దుగా ఓకే స్వరాలు వర్ణాలు రాగాలు అన్నీ కూడా మంచిగా నేర్చుకో. మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురా, అండ్ మీ గురువులకు కూడా మంచి పేరు తీసుకురా, ఓకేనా? అండ్ అనన్య, యు ఆర్ ఎ బాండ్ టాలెంట్, యాక్చువల్లీ నీలో ఆ టాలెంట్ ఉంది. సో చాలా బాగా పాడుతున్నావు, సో ఇంకా బాగా హ్యాపీగా నేర్చేసుకొని ఇంకా మంచి మంచి పాటలు కీర్తనలు సంగీతంలో ఇంకా అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళి సో మంచి పేరు తీసుకురా మీ పేరెంట్స్కి అండ్ గురువులకి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు భారత్ టుడే స్టూడియోస్. థ్యాంక్ యూ. ముద్దు ముద్దుగా పాడుతూ ఉన్నావు శ్రీనివాస రాఘవన్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకేనా? సో థ్యాంక్ యూ అంటే ఏమంటావు నువ్వు? వెల్కమ్. ఓ ఇదొకటైతే చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే ఈనాటి బాలగంధర్వం, చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. సో మరి మా కోసం ఫస్ట్ ఏం పాట పాడతావు? ఓకే అంటే వినాయక చవితి టైం కాబట్టి, గణేష్ నవరాత్రులు కాబట్టి, సో వినాయకుడికి సంబంధించి ఒక పాట కానీ కీర్తన కానీ. శ్రీగణనాథం భజామ్యహం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. లాడి శశివదన గారు ఇంకొక టీచర్ కూడా ఉన్నారు, ఎస్కే వెంకటాచారి గారు. ఓకే, వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకుంటున్నావా? సో వీళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటున్నావు, వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటున్నావు? శశివదన మామ్ దగ్గర గీతాస్ నేర్చుకుంటున్నా, థర్డ్ లెసన్. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎస్కే వెంకటాచారి గారి దగ్గర థర్డ్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మరి ఎక్కడ చదువుకుంటున్నావు, ఏ స్కూల్లో? గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఉప్పల్ క్యాంప్స్. ఓకే, ఏ క్లాస్? థర్డ్ క్లాస్. అంటే నీ ఏజ్ ఎంత? 7 ఇయర్స్. ఓకే 7 ఇయర్స్, అంటే 6 ఇయర్స్ ఏజ్ నుంచే నువ్వు నేర్చుకుంటున్నావు.
సో మాటలు అన్నీ వస్తున్నాయా మరి మాటలు? వెల్కమ్ టు బాలగాంధర్వం. సో ఈరోజు ఎపిసోడ్లో మనతో పాటు ఇద్దరు చిన్నారులున్నారు. సో మొదటగా ముద్దు ముద్దు మాటలతో శ్రీనివాస రాఘవన్ ఉన్నాడు, అండ్ సెకండ్ మంచి మంచి కీర్తనలు పాటలు పాడి మంచి మ్యూజిక్ నేర్చుకుంటున్న ఇప్పుడే నేర్చుకుంటున్న అనన్య కూడా మనతో పాటు ఉంది. హాయ్ అనన్య. హాయ్. అండ్ శ్రీనివాస రాఘవన్. హాయ్. హాయ్. వెల్కమ్ టు భారత్ టుడే. సో ఇంటర్వ్యూ ఫస్ట్ టైమా? నీకు కూడా ఫస్ట్ టైమా? సో నీ బొట్టు చాలా బాగుంది, ఎవరు పెట్టారు? నా తాతయ్య. మీ తాతయ్య పెట్టారా? సో నీకు నీ మదర్ టంగ్ ఏంటి? తమిళ్. తమిళ్. తెలుగు వచ్చా మరి? నేను తెలుగులోనే మాట్లాడతా. కొంచెం కొంచెం. కొంచెం కొంచెం వచ్చా? హిందీ ఇంగ్లీష్ వచ్చా? హిందీ రాదు, ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ వస్తుందా? సో ఇంగ్లీష్ ఎవరు నేర్పించారు నీకు? స్కూల్లోనే. తెలుగు? స్కూల్లో కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. ఓకే. తమిళ్ ఇంట్లో నేర్చుకున్నావా? తమిళ్ మదర్ టంగే. ఓకే. సో మమ్మీ డాడీ నేర్పించారా? ఓకే. మరి నువ్వు ఇంత ముద్దుగా మాట్లాడుతున్నావు, మరి పాటలు పాడతావా? ఏం పాటలు పాడతావు? శ్రీగణనాథ, ముత్తుగారే, నోటు స్వరం, కుందగౌరవ్. ఓకే. ఇవన్నీ వచ్చా? సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు మ్యూజిక్? ఒక 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు. సో రోజు నేర్చుకుంటున్నావా? ఆ రోజు నేర్చుకుంటున్నా. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? తక్కువ మాట్లాడతావా, ఇంట్లో బాగా మాట్లాడతావా? బాగా మాట్లాడతా. మరి ఇక్కడ చాలా తక్కువ మాట్లాడుతున్నావు. తెలీదు. తెలీదా? ఓకే. అండ్ అనన్య, సో నువ్వే క్లాస్? నేను లోటస్ ల్యాబ్లో చదువుతున్నాను, 6th క్లాస్. 6th క్లాస్. ఓకే. సో మ్యూజిక్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు సంగీతం? మ్యూజిక్ నేను 2nd 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటావు. సో 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు. ఓకే. సో నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు, ఎంతవరకు నేర్చుకున్నావు? ఇప్పుడు అన్నీ అయిపోయి వర్ణాలు దగ్గరకు వచ్చాను, ఎండింగ్ పాయింట్. ఓకే. ఆ తర్వాత? ఆ తర్వాత కీర్తనాలు అయితే ఎక్కువగానే ఉంటాయి, దాని తర్వాత ఎక్కువగా ఎంఏలో వెళ్ళిపోతాను. సో నువ్వు ఇప్పుడు 6th క్లాసా? ఓకే. సో స్టడీస్ చేస్తూ మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నావు. సో నువ్వెవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నేను మల్లాది శశివర్ధన గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. ఒకళ్ళ దగ్గర? ఓకే. సో బాగా చెప్తారా? చాలా బాగా చెప్తారు.